దోపిడీ చేశారు ఇప్పుడు మధ్య తరగతికి ఇళ్ళు కట్టిస్తామని నిన్నే నంది కొట్టుకోరులో మీరు చూశారు నంది కొట్టుకోరులో 6 లక్షల ఎకరా రిజిస్ట్రేషన్ చేసింది కోటి ఎవడెప్ప సొమ్మున అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని మీరు దోచిన డబ్బులు కక్కించాలని లేదా అడుగుతున్నా డాటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి వందల వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా మళ్ళీ రాబోయేది ఈ పోబోయేది ఈ ప్రభుత్వం రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం ఇవన్నీ ఎంక్వైరీ చేస్తా ఎవరైనా అడ్డదొడ్డంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని కూడా వదిలిపెట్టిన భూలోకంలో ఎక్కడున్నా మిమ్మల్ని పట్టుకొస్తా తప్పులు చేయొద్దండి మీ నాయకుడు మాకు అడ్డంగా దొరకద్దండి దొరికితే మీ నాయకుడికి ఏ గతం మీకు కూడా అదే గతి ఎవరో తప్పించుకోలేరు ఇలాంటివన్నీ చేస్తున్నారు తమ్ముళ్ళు అందుకే రాష్ట్ర ప్రజలు కోరుతున్నా ఈ కార్యకర్తల సమావేశంలో మేము ఉంటాం వీరోచితంగా పోరాడతాం మీరు కూడా ఆశీర్వదించండి మా కోసరం కాదు మాకు అధికారం కోసరం కాదు అధికారం నాకు కొత్త మా తమ్ముళ్ళు ఎక్కడైనా సీఎం సీఎం అని అరుస్తున్నారు ఏం తమ్ముళ్ళు నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిని ఆ రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయలేరు ఇంకా జీవితంలో నవ్య ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా నేనే ముఖ్యమంత్రిని మొదటి ముఖ్యమంత్రిని అది కూడా బ్రేక్ చేయలేరు నా ఆవేదన నేను ఒక విజన్ ఇచ్చాను 2029కి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పడమే కాదు అమరావతిని మొత్తం ప్లాన్ చేశాం కర్నూల్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా అదే మారిగా మంచి డెవలప్మెంట్ సెంటర్గా తయారు చేసి ఇక్కడ ఉండే తమ్ముళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు రావాలి హైదరాబాద్ కూడా పోయే పని లేకుండా అవసరమైతే వేరే ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఈ కర్నూలుకు రావాలని చెప్పి ఆలోచించారు విశాఖపట్నం అభివృద్ధి చేయాలనుకున్నారు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చి రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలనుకున్నాం ఈ కర్నూలు జిల్లాలో ఇప్పుడు కొత్త జిల్లా కర్నూలులో కొన్ని తాలూకాల్లో నీళ్లు లేకపోతే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని అన్ని ప్రాజెక్టులకు ప్రారంభం చేశాం నదుల అనుసంధానానికి నాంది పలిక అది నేను చేసిన తప్ప కరిన కల్లో తప్పాలని మిమ్మల్ని అడుగుతున్నా అమరావతి హైదరాబాద్ లో ఎకరా 60 కోట్లు కొన్ని ప్రాంతాల్లో 80 కోట్లు కూడా అమ్ముతా ఉంది నేను అమరావతిలో ఇవన్నీ తయారు చేస్తే 10 కోట్లు అమ్మింది 10,000 ఎకరాలు భూమి ఉంది అప్పట్లోనే 100,000 కోట్ల రూపాయల ఆస్తి అదే కానీ 20-30 కోట్ల కంటే 3 లక్షల నుంచి 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి సంపద దాన్ని పుణ్యం కట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి పోలవరంలో ప్రతి వారం సోమవారాన్ని పోలవరం చేసి 72% పూర్తి చేసి కోర్టు కేసులు అన్ని కూడా పరిష్కారం చేసి దాన్ని పూర్తి చేసే స్థాయికి తీసుకొచ్చాం నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం గోదావరి కృష్ణా అనుసంధానం చేశాం పట్టసీమ ద్వారా వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలి రైతులు ఆనందంగా ఉండాలని కలలుగన్నాం 64,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ బడ్జెట్ పెట్టాం ఇప్పుడు 1 రూపాయి పెట్టారని అడుగుతున్నా నేను అడుగుతున్నా పులివెందుల్లో బస్ స్టాండ్ కట్టలేని వ్యక్తి 3 రాజధానులు కడతాడంట నమ్మతారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా
ఎవరిని మోసం చేస్తున్నారు మీరు చేయగలిగిన పనులు చెప్పాలి చేసి నిజాయితీ నిరూపించుకోవాలి మాట్లాడితే కర్నూలుకి మేము హైకోర్టు చేస్తా ఉంటాం హైకోర్టు తీసేది మీ చేతుల్లో ఉందా ఉందా అని అడుగుతున్నాం మిమ్మల్ని ఎవరు చేయాలి సుప్రీంకోర్టు చేయాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయాలి అంటే రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది ఎవరిని మోసం చేస్తారు మీరు నీకు మెంబర్లు ఉన్నారు 22 మంది ఉన్నారు రాజ్యసభలో 9 మంది ఉన్నారు ఇంత మెజారిటీ ఎప్పుడు ఇవ్వరు ఇచ్చారు ఇస్తే ఎందుకు సాధించలేదు స్పెషల్ స్టేటస్ ఎందుకు సాధించలేదు ఎందుకు హైకోర్టు షిఫ్ట్ చేయలేకపోయావు ఎందుకు ఈ రాష్ట్రానికి పోలవరం పూర్తి చేయలేకపోయావు ఎందుకు పెండింగ్ సమస్యల్ని పరిష్కారం చేయలేకపోయావు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ అడ్డం పడతా ఉంది వీళ్ళింట్లో భార్య భర్త కొట్టుకుంటే కూడా సంసారం చేయకపోవడం మనమే కారణం ఏం చెప్పేస్తాం వాళ్ళు చేతగాని అసమర్థుడు వేరే వాడు పని పెడతాడు చేత వచ్చిన వాడు చేతి చూపిస్తాడు అలాంటి దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ